మీకు ఇచ్చిన ప్రాబ్లంలో సెవెంత్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ద రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిట్ ఆర్ ద రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిట్ ఆర్ యాజ్ ఆన్ 31st December 2016 వాజ్ 1800. డ్యూరింగ్ ద ఇయర్ 2017 డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిట్ ఆర్ అమౌంటెడ్ 2400. On 31st December 2017, the creditors totaled 60,000. The reserve for discount on creditor is to be kept at 2% on creditors. Due journal entries and provision for discount on creditors account. 31st December 2016 రుణదాతల డిస్కౌంట్ నిధి 1800 రూపాయలు నిల్వ చూపినది. అంటే 31st December 2016 అంటే 1/1/2007 అది ఓపెనింగ్ అవుద్ది కదా, 31st 1/2016 ఉన్న బ్యాలెన్స్ 1800. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుద్ది మనకి, ఓపెనింగ్ అవుద్ది. సో 1/1/2017 దాని యొక్క బ్యాలెన్స్ 8800. సో డిస్కౌంట్ ఎంత ఏర్పాటు చేశారు 2017లో? 2400 ఏర్పాటు చేశారు. సో 31st 1/2017 డెటార్స్ అంటే 31/12/2015 రుణదాత ఎంతమంది ఉన్నాయండి? రుణదాతలు 60,000 అని చెప్పాడు. సో ఇక్కడ మన డిస్కౌంట్ అలౌడ్ అయితే, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ అయితే మనకి క్రెడిట్ సైడ్ చూపెట్టాం, అంటే బై బ్యాలెన్స్ రాసుకుందాం. అంటే డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అయితే మనకి ఇన్కమ్ కాబట్టి, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ కాబట్టి మనకి, సో డెబిట్ సైడ్ చూపెట్టాలి. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది మనం డెబిట్ సైడ్నే చూపెట్టాలి. బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, రుణదాతలపై డిస్కౌంట్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్నే చూపించాలి. సో మనకి 2017 మన దగ్గర ఉన్న క్రెడిటార్స్ 60,000. సో టూ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ చూడండి ఒకసారి అకౌంట్ ఎలా అయ్యారు. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఎంత అండి? 2%. 2% అవుద్దండి 1200 ఏంటి. సో దిస్ వన్ క్లోజింగ్ అది గుర్తుపెట్టుకోండి. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్లో మన డిస్కౌంట్ ఎలా అయితే టూ డెటార్స్ రాసుకున్నాం, డెటార్స్ రాసుకున్నాం. డిస్కౌంట్ అలౌడ్లో అంటే ఇచ్చిన డిస్కౌంట్లో టూ డెటార్స్ రాసుకున్నాం. అదే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే ఇన్కమ్ కాబట్టి బై 31st 12 2017 బై బై క్రెడిటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్ ఎంతండి? ఎంత ఇచ్చారు మనకి క్రెడిటార్స్ అకౌంట్లో బ్యాలెన్స్? క్రెడిటార్స్ అకౌంట్లో బ్యాలెన్స్, క్రెడిటార్స్ అకౌంట్లో డిస్కౌంట్ బ్యాలెన్స్ ఎంతండి? 2400. రుణదాతలపై డిస్కౌంట్ అనేది 2400 చెప్పాడు. సో బ్యాలెన్స్ అంది ప్రొవిజన్ ఎంత చెప్పాయండి? 1800 అన్న. సో ఇక మనకి డిస్కౌంట్ అంటే యాక్చువల్ డిస్కౌంట్ ఎంత? 2400. దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే 31st 12 2017 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే టూ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అంటే రుణదాతలపై డిస్కౌంట్ ఇది కాదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? 2400. సో ఈ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సేమ్ జస్ట్ రివర్స్ 2400. సో ఫస్ట్ అకౌంట్ కంప్లీట్ అంటే రుణదాత ఖాతాలో డిస్కౌంట్ రిసీవ్డ్ దాంట్లో అకౌంట్లో బై క్రెడిటార్స్ ఆ అమౌంట్ని డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ అకౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. సో డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్.
డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. సో డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్. అంటే డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అనేది డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఇప్పుడు కూడా క్రెడిట్ నిల్వ చూపడతాయి. రుణగ్రస్తులపై డిస్కౌంట్ నిధి అనేది క్రెడిట్ సైడ్ చూపడుతుంది. రుణదాతలపై డిస్కౌంట్ నిధి అనేది డెబిట్ సైడ్ చూపడుతుంది. సో మన డేట్ 1800 లెక్క ఇచ్చాడు చూడండి, 1800 ఇచ్చాడు. సో క్లోజింగ్, సో 31/12/2017 బై బ్యాలెన్స్ బి బై డి. మనం వర్కింగ్ నోట్ చేసుకున్న పైన జస్ట్ వర్కింగ్ నోట్కి వెళ్దాం. ఎంత అండి? 1200 క్లోజింగ్, 1200. నెక్స్ట్ 31/12/2017 బై డిస్కౌంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అకౌంట్ ఎంత అండి? డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత ఇచ్చారు మనకి లెక్కలో? 2017 డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ 2400 చూడండి. అంతకంటే ఒకటి వస్తాయి అంటే 2400. సో రుణగ్రస్తు కాదు బ్యాన్ చూసుకుంటే ఒకసారి డిస్కౌంట్ రిసీవ్ అయ్యకుండా 2400. ఇప్పుడు ఏది ఎక్కువ ఉందో చూసుకుంటే 3600 ఇక్కడ చూసుకుని 3600 అమౌంట్ 1800 వస్తుంది. 1800 వస్తుంది. దీన్ని ఏమి రాసుకుంటాం మనం? టూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో డేట్ 31/12/2017. సో ఇదంతా కూడా మన బ్యాలెన్స్ అమౌంట్ కాబట్టి నేను మీకు అర్థం కావాలి కాబట్టి జస్ట్ ఇది కలర్లో పెడుతున్నా. ఇది ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్. సో ఇది మనకి 7th సమ్. దీనికి ఎంట్రీస్ అడిగాడు, దీనికి మనకి ఎంట్రీస్ అడిగాడు. సో ఎంట్రీస్ అడిగాడు కాబట్టి జాగ్రత్తగా ఎంట్రీస్ రాసుకుంటే బాగానే ఉంటుంది. సో ఎంట్రీస్ కొంచెం చెప్పేస్తాను చూడండి ఒకసారి. ఎంట్రీస్ ఎలా రాయాలి చెప్తాను. సో ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ఏమంటే జనరల్ ఎంట్రీస్ డేట్ 31/12/2017. సో ఏం రాసుకుంటా ఇక్కడ? క్రెడిటార్స్ అకౌంట్ డేట్ టు క్రెడిటార్స్ అకౌంట్ డేట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అమౌంట్ ఎంత అండి? బీయింగ్
being provided 2% 2% being provided 2% discount on creditors. So next to the 31st 12 2017 so 2400 so you're after డిస్కౌంట్ ఇష్యూ లేకుండా డాట్ ప్రొవిజన్ ఫర్ being the received discount received transferred to